ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరంకుశంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస పథకాలు ప్రవేశపెడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ మామ కాబోతున్నారు అనే విషయం ఏపీలో ప్రతి పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు ఆనందం కలిగించబోతుంది. వివరాల్లోకి వెళ్తే, జగన్ రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజధాని పరిధిలోని పెనుమాకలో వందే మాతరం హైస్కూల్లో ఒకేసారి 2000 మంది విద్యార్థుల సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు చిన్నారులను తన ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించి అమ్మఒడిని చల్లగా దేవించారు. విద్యా సంవత్సరం క్యాలెండర్ను విడుదల చేశారు. గత ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ఫోటోలను పంపాలని కోరానని, 2 ఏళ్ల తర్వాత అవే పాఠశాలల ముఖచిత్రం చూడాలని సూచించారు. ఏపీలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చెల్లెమ్మకు అక్కకు సోదరునిలా ఉంటూ ప్రతి స్కూల్ విద్యార్థికి మామలా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా ప్రతి స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారాల్సిన అవసరం ఉందని, తాను పాదయాత్రల ద్వారా ఇచ్చిన హామీలో భాగంగా చదువులో విప్లవం తీసుకొస్తా అనే మాటను నెరవేరుస్తా అని తెలిపారు జగన్.